హత్య చేయడానికి జరిగినటువంటి కుట్ర మీద దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది ఎన్ఐఏ ప్రధాని మోడీ హత్యకు పనిన కుట్రను గతేడాది భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తును తీవ్రం చేసింది బుధవారం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాలను ఇరవై ఐదు ప్రాంతాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్థావరాలుగా అనుమానం ఉన్న చోట్ల తనకి జరిగాయి బీహార్లోని కటిహార్ కర్ణాటకలోని దక్షిణ కన్నడ శివమొగ్గ కేరళలోని కాజీర్గోడ్ ముల్పురం కోజికోడ్ తిరువనంతపురం జిల్లాల్లో దాడులు జరిపినట్టు అధికారులు తెలిపారు ఈ దాడుల్లో పదిహేడున్నర లక్షల నగదుతో పాటు డిజిటల్ ఉపకరణాలు మొబైల్ ఫోన్లు హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు సిమ్ కార్డులు డేటా కార్డులు కొన్ని డాక్యుమెంట్లు సీజ్ చేశారు కర్ణాటక తీర ప్రాంతంలోని ఉడిపి బెల్తంగడి ఉప్పినింగో ఉప్పిసింగొడి పుత్తూరు బంటవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పదహారు చోట్ల సోదాలు నిర్వహించారు నిషేధత పిఎఫ్ఐకి చెందిన సభ్యులు కొద్ది రోజుల కింద జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది వాళ్ళ నుంచి స్వాధీనపరచుకున్న డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా దేశంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు గల్ఫ్ దేశాల నుంచి అవాలా మార్గంలో కోట్లాది రూపాయలు నిందితులు సమకూర్చుకున్నారని గుర్తించారు రెండు వేల రెండు జూలై నాటి పట్నా ర్యాలీలో ప్రధాని మోడీని హత్య చేయాలని పీఎఫ్ఐ పన్నిన కుట్రపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టినటువంటి నేపథ్యంలో పట్టాలోని పుల్వార్ షరీఫ్ వద్ద జాతి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఐదుగురు వ్యక్తులు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనభై ఐదు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేసింది